ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. రోజు రోజుకి కూడా కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు కూడా 20,000కి పైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులు కట్టడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా సరే కరోనా కేసులు మాత్రం కట్టడి కావటం లేదు. కర్ఫ్యూ అమలు చేస్తున్నారు, ఫీవర్ సర్వే నిర్వహించారు, అయినా సరే కరోనా కేసులు మాత్రం ఇప్పట్లో అదుపులోకి వచ్చే అవకాశాలు అయితే కనపడటం లేదనే చెప్పాలి. నిన్న 24,000కు పైగా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీనితో రాష్ట్ర ప్రభుత్వం కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదయ్యే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2-3 స్థానాల్లో ఉంది. దీనితో ప్రజల్లో కూడా ఒక రకమైన భయం నెలకొంది. బయటకు రావాలంటే భయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రజలకు సడలింపులు ఇవ్వాలి అంటే కర్ఫ్యూ సడలింపుల విషయంలో కాస్త ఆందోళన మొదలైంది. ఈ కర్ఫ్యూ సడలింపులు రాష్ట్ర ప్రభుత్వం మరింతగా కుదించే ఆలోచన ఉందనే ప్రచారం 2-3 రోజులుగా జరుగుతోంది. కానీ ఈ కర్ఫ్యూ సడలింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం లేదు. ఇక ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా కాస్త సీరియస్గానే చూస్తోంది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, కేరళ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఈ రాష్ట్రాలకు సంబంధించి 5-6 రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచన ఏంటి, ఈ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా లాక్డౌన్ విధించే అవకాశం ఉందా, లేకపోతే జిల్లాల వారీగా లాక్డౌన్ విధించే అవకాశం ఉందా అనే దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా 19 జిల్లాల్లో కరోనా కేసులు చాలా తీవ్రంగా ఉన్నాయని, 150 జిల్లాల్లో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి జాతీయ పరిశోధన సంస్థలు అంటే వైద్య రంగానికి సంబంధించిన పరిశోధన సంస్థలు ఐసీఎంఆర్ కానీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ, ఇవన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనితో ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారంటూ కూడా ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడానికి సిద్ధంగా లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అసలు కరోనాకు సంబంధించి ఒక వ్యూహం ప్రకారం ఆయన ముందుకు వెళ్ళలేకపోతున్నారు అనే ఆవేదన కూడా వ్యక్తమవుతోంది. రాష్ట్రాలు కరోనా కట్టడికి సంబంధించి తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నాయి, చర్యలు తీసుకుంటున్నాయి. అయినా సరే కేంద్ర ప్రభుత్వం మాత్రం కనీసం పట్టించుకునే ప్రయత్నం చేయలేకపోతుంది, కనీసం ప్రజల ఆలోచనలను కూడా పట్టించుకునే ప్రయత్నం చేయలేకపోతుంది. ప్రజలు లాక్డౌన్ కోరుకుంటున్నా సరే కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించడం లేదు. గత ఏడాది ఏకపక్షంగా లాక్డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు లాక్డౌన్ విధించే అవకాశం ఉన్నా, ఆ అవసరం కనపడుతున్నా సరే ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళటం లేదు. మరి ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది, కేంద్ర మంత్రుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ అధికారుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా అసలు ప్రజలకు క్లారిటీ రావటం లేదు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాస్త సీరియస్గా వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన కాస్త అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడటమే కాకుండా అన్ని జిల్లాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అధికారులతో అంటే క్షేత్రస్థాయి అధికారులతో, కలెక్టర్లతో ఆయన ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు అంటూ కూడా చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ విధించే అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి మనసులో ఒక ఆలోచన ఉంది. దీనికి సంబంధించి ఆయన ముందుకు వెళ్ళడానికి అధికారులతో సమీక్షించిన తర్వాత, మంత్రుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చు అని కూడా అంటున్నారు. అటు సలహాదారులు కూడా లాక్డౌన్ మంచిదే, లాక్డౌన్ విధిస్తే బాగుంటుంది, సడలింపుల సమయాన్ని కేవలం 2 గంటలు మాత్రమే ఉంచి కఠినంగా లాక్డౌన్ అమలు చేస్తే, మద్యం షాపులు మూసేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని కూడా కొంతమంది అధికారులు వ్యక్తం చేసినట్టుగా కూడా చర్చలు జరుగుతున్నాయి. కర్ఫ్యూ విధించిన తర్వాత అంటే 12:00 నుంచి మరుసటి రోజు 6:00 వరకు కర్ఫ్యూ విధించినా సరే రాష్ట్రంలో కరోనా కేసులు అదుపులోకి రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కాస్త ఒత్తిడిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో కాస్త ఇబ్బంది పడుతుంది అని కూడా అంటున్నారు. అయితే ఇప్పుడు నేడు ముఖ్యమంత్రి జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కరోనాకు సంబంధించి ఆయన కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. అసలు ఏంటి అనేది ఒకసారి చూస్తే, నేడు అంటే 11:00 తర్వాత తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో, సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని హాజరవుతారు. అదేవిధంగా రెవెన్యూ శాఖతో పాటుగా విద్యాశాఖ మంత్రి కూడా దీనికి హాజరయ్యే అవకాశం ఉంది. ఇతర సంబంధిత శాఖలు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. హోంమంత్రి కూడా ఈ సమీక్ష సమావేశానికి వచ్చే అవకాశం ఉండొచ్చు అని కూడా తెలుస్తోంది. నేటితో రాష్ట్రంలో ఫీవర్ సర్వే ముగుస్తోంది. ఈ ఫీవర్ సర్వేలో కాస్త ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. గ్రామాల్లో జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి అనే విషయాన్ని అధికారులు గుర్తించారు. అంటే వాలంటీర్ల ద్వారా, ఇతర
అంటే ఇతర సిబ్బంది ద్వారా దీనికి సంబంధించి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ఫీవర్ సర్వేలో జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి, కాకపోతే ప్రజలు కరోనాకు భయపడి కరోనా టెస్ట్కు వెళ్ళడం లేదు. కరోనా టెస్ట్కు వెళ్తే ఆసుపత్రుల్లో బెడ్ దొరుకుతుందా లేదా, ఆక్సిజన్ దొరుకుతుందో లేదో, తర్వాత వైద్యులు ఎలా వ్యవహరిస్తారు, తర్వాత ప్రాణాల మీదకి వస్తుందేమో అనే భయంతో అంటే చాలామంది కరోనా టెస్ట్ కోసం ముందుకు రావటం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అంటూ కూడా అందరూ ఆసక్తికరంగా చూస్తున్నారు. గడిచిన 24 గంటల్లో దాదాపుగా 94,550 కరోనా టెస్టులు నిర్వహించగా భారీగా కేసులు నమోదయ్యాయి. 24,170 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా 100కు పైగా ఒకే రోజు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే ప్రధాన ఎజెండాగా నేడు సమీక్షా సమావేశంలో చర్చ జరగనుంది. ఐసీయూ బెడ్లు రోజు రోజుకి నిండిపోవడంతో అటు ప్రైవేట్ ఆసుపత్రులపై కూడా ఒత్తిడి పెరిగిపోవడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఒత్తిడి పెరిగిపోవడంతో కొత్త అంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, కొత్త బెడ్ల ఏర్పాటుకు సంబంధించి కూడా చర్చ జరగనుంది. ఆక్సిజన్ బెడ్లు రాష్ట్రంలో ప్రస్తుతం 23,203 ఉండగా 22,238 బెడ్లు రోగులతో నిండిపోయాయి. మరికొన్ని కేసులు పెరిగితే ఆక్సిజన్ బెడ్లు పెంచే విషయంలో చర్చ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో వివిధ ఆసుపత్రుల నుంచి అంటే రికవరీ రేటు ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువగా ఉంది. 24,000 కేసులు నమోదైతే కేవలం అంటే 5,628 మంది మాత్రమే డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా 7,678 మంది ఆసుపత్రిలో చేరారు. జాతీయ స్థాయిలో చూసుకుంటే ఉదాహరణకు 3 లక్షల కేసులు నమోదైతే 3,40,000, 3,30,000కు పైగా డిశ్చార్జీలు ఉంటున్నాయి. రికవరీ రేట్ ఉంటుంది, 85% పైగా ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం అలా జరగటం లేదు. రికవరీ రేట్ కంటే కూడా నమోదవుతున్న కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. దీనిపైన కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. రికవరీ కన్నా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండటం పైనే అధికారులు కూడా కొన్ని నివేదికలు కూడా సిద్ధం చేసినట్టుగా సమాచారం. ఇక రెమిడెసివిర్ ఇంజెక్షన్లు కరోనా తీవ్రతకు సంబంధించి కీలకమైన అంటే వైద్యంలో కీలకమైన రెమిడెసివిర్ ఇంజెక్షన్లకు సంబంధించి కూడా చర్చ జరగనుంది. ఆడిట్ కూడా దీనికి సంబంధించి ఆడిట్ నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉండవచ్చు. అదేవిధంగా ఆక్సిజన్ లభ్యత అటు తమిళనాడు నుంచి ఆక్సిజన్ను నిలిపివేయాలంటూ కూడా అక్కడి ప్రభుత్వం స్విమ్స్ ఆసుపత్రికి పంపించి ఆక్సిజన్ నిలిపివేయాలంటూ కూడా అక్కడి కాంట్రాక్టర్ను తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమీక్షా సమావేశంలో చర్చ జరపనుంది. ఇక ఆయా జిల్లాల టాస్క్ ఫోర్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ తనిఖీలు నిర్వహించి పలు ఆసుపత్రులకు ఫైన్ విధించే అంశానికి సంబంధించి అంటే నిబంధనలు విధించకుండా సిటీ స్కాన్ విషయంలో కానీ కరోనా వైద్యం విషయంలో కానీ భారీగా ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రుల విషయంలో కొరడా విధించే అంశానికి సంబంధించి కూడా నేటి చర్చ జరగనుంది. అదేవిధంగా 15,911 మందికి టెలి వైద్య సేవలపై కూడా చర్చ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక కీలకమైన 104 సెంటర్ మరింత బలోపేతానికి సంబంధించి కూడా చర్చ జరగనుంది. అలాగే 39,000 మంది ఫీవర్ సర్వేలో జ్వరంతో బాధపడుతున్నారనే విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వాళ్ళందరికీ కూడా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్న బ్లాక్ ఫంగస్, కరోనా వైరస్ తగ్గిన తర్వాత బ్లాక్ ఫంగస్ కేసులు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది ఏంటి అనే దానిపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. మరి ఏం జరగబోతోంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది చూడాలి. అయితే కర్ఫ్యూ సడలింపు సమయం, దాదాపుగా కర్ఫ్యూ సడలింపు సమయాన్ని 4 గంటలకు లేదా 3.5 గంటలకు కుదించే అవకాశాలు ఉండొచ్చు. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంది. ఈ సడలింపులోనే అన్ని రకాల కొనుగోళ్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం సడలింపు విషయంలో అలా వ్యవహరించే అంటే కాస్త సీరియస్గా వ్యవహరించే అవకాశం ఉండొచ్చు అని కూడా అంటున్నారు.